స్థిరావస్థలో ఉన్న దేవాలయాన్ని మనం పునరుద్ధరించలేకపోయినా ఇలా ఒక విచ్చరూపంగా వాటి యొక్క ప్రాశస్త్యం కానీ ఆ గుళ్ళ యొక్క ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్ కానీ ఇలా తెలియపరచడం అనే ఉద్దేశం ఈ ప్రాజెక్ట్ చాలా ఉదాహరణమైంది. నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు. మామూలుగా సజీవంగా ఉన్న దేవాలయాల గురించి ఆలోచించారు కానీ ఇట్లా శిథిలమైపోయి ఆదరణ లేక ఉన్నది లో చేయాలని మనం అనుకోలేదు. అలాంటి ప్రయత్నం చిరంజీవి చేసినందుకు ముందుగా తనని అభినందిస్తున్నాను. ఈ ఉజ్వల భవిష్యత్తు ఉందని నేను భావిస్తున్నాను. తర్వాత నిష్ణాతురాలైన నృత్యకారిణి కాబట్టి మా పాటలకు కూడా మళ్ళీ ఒక స్టార్టప్ ఒక న్యూ లైఫ్ వచ్చిందని ఫీల్ అవుతూ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దోస్ ఇయర్స్. ఈ పిక్చర్ చేసినప్పుడు ఒరిజినల్గా మేము ఎలాంటి ఇబ్బందులు పడ్డామో లేకపోతే ఎలా చేశాము అనే దాన్ని గుర్తు తెచ్చుకునే ఎలా ఉన్నాయని కూడా నేను భావిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.